మొన్నీ మధ్యనే మమతా బెనర్జీ చెప్పుకొచ్చింది, డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో నాకు హెలికాప్టర్లు కావాలని అడిగితే లేవన్నారు. హెలికాప్టర్లన్నీ బుక్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో డిసెంబర్ నవంబర్లో మాకు అందనీయకుండా చేస్తోంది, అంటే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని. వాస్తవంగా డిసెంబర్ దాకా ముందస్తు ఎన్నికలు ఉన్నాయి. ఏ ముందస్తు ఎన్నికలు? 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్, మిజోరాము, తెలంగాణ. 5 రాష్ట్రాలు ఉంటాయి, మరి ఆటోమేటిక్గా జాతీయ పార్టీ బుక్ చేసుకుంటుంది కదా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బుక్ చేసుకోవాలి. కానీ దీన్ని చూస్తుంటే ముందస్తు ఎన్నికలు అన్నది ఆవిడకి అనుమానం ఉంది, ఎక్కువ బుక్ చేసుకున్నారని. రెండవది, నిన్న చంద్రబాబు గారు అన్నారు డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతోంది అని చెప్పేసి, అది కూడా నడ్డాతో మాట్లాడాక ఈ మాట అనడం అన్నది కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా దాంతో గొంతు కలిపారు, ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది లోక్సభకి కూడా అన్నటువంటిది. ముందుకు వస్తే వస్తారేమో అని అనుమానిస్తున్నామంటూ ఆయన కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికలు నిర్ణీత గడువు కంటే ముందే జరిగే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. పక్షాల ఐక్య దృష్ట్యా ఇంకా ఆలస్యం చేస్తున్న కొద్దీ ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందనే భయం అధికార కూటమిలో కనిపిస్తోందని మంగళవారం ఆయన నలందాలో విలేకరులతో అన్నారు. ఏడాది డిసెంబర్లోనే ఎన్నికలు జరగవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేయడం మీద ఆయన ప్రశ్నించినప్పుడు ఈ మేరకు స్పందించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని 7-8 నెలలుగా నేను చెప్తున్నాను. ఆ కూటమిని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని మళ్ళీ స్పష్టం చేశారు. పాప ఆయనకేమో ఓ పక్కన యూపీఏ కన్వీనర్ అనుకున్నారు, యూపీఏ కాస్తే ఐఎన్డీఏ అయ్యింది, ఇప్పుడు ఆ కన్వీనర్గా ఖర్గేనే ఉండాలనుకుంటున్నారు, నితీష్ను పక్కన పెట్టాలనుకుంటున్నారు. కాకపోతే ఇంకా దాన్ని ఏమంటారు దింపుడు కళ్ళెం ఆశతో నడుస్తున్నారు ఆయన.